ప్రయోగం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ను పరీక్షించబోతున్నాం. కార్బన్ డయాక్సైడ్ మండుతున్న పొలను ఆర్పివేస్తుంది ఒకటి. రెండోది సున్నపు నీటిని తెల్లగా పాలవలే మార్చుతుందని కూడా తెలుసు మనకి. దీనికోసము కావాల్సిన పదార్థాలు చూస్తే ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, అలాగే సోడియం కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ రెండిట్లో ఏదైనా మనం తీసుకోవచ్చు. దానికి ఒక స్టాండ్కి కోనికల్ ఫ్లాస్క్ అమర్చి కోనికల్ ఫ్లాస్క్లో ఈ సోడియం బైకార్బోనేట్ పదార్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. సోడియం బైకార్బోనేట్ అంటే మనం బేకింగ్ సోడా అంటాం, NaHCO3 ఫార్ములా. దానికి ఈ సున్నపు నీరు ఉన్న ట్యూబ్ను దగ్గరగా జరుపుకొని మనము డెలివరీ ట్యూబ్ ఒక ఎండిని కొనుకల్ ప్లాస్క్లోను రెండో ఎండిని మనం లైమ్ వాటర్లో ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఎసిటిక్ యాసిడ్ యాడ్ చేయబోతున్నా నేను. ఎసిటిక్ యాసిడ్ యాడ్ చూస్తే ఎసిటిక్ యాసిడ్ను సోడియం బైకార్బోనేట్కు యాడ్ చేయడం జరుగుతుంది. చూడండి గ్యాస్ వెలువడుతుంది. ఇప్పుడు CO2 గ్యాసు టెస్ట్ ట్యూబ్లోకి వస్తుంది. టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి సున్నపు నీరు తెల్లగా మిల్కీ వైట్గా మారిపోవడం గమనించవచ్చు మనం. అంటే ఈ ఎసిటిక్ యాసిడ్ మరియు సోడియం బైకార్బోనేట్ల మధ్య రసాయన చర్య జరిగి CO2 గ్యాస్ వెలువడటము. ఆ వెలువడుతున్న CO2 గ్యాస్ మీరు చూస్తే దీనిలో లైమ్ వాటర్లో సున్నపు నీటిని తెల్లగా మిల్కీ వైట్ ప్రెసిపిటేట్గా మారడం కూడా గమనించవచ్చు మనము. అంటే ఇక్కడ మనము రెండు చూడవచ్చు. ఒకటి యాసిడ్స్ అనేవి బైకార్బోనేట్ రియాక్ట్ అయినప్పుడు CO2 వెలువడుతుంది అనేది. రెండోది CO2 వాయువు అనేది సున్నపు నీటిని తెల్లగా పాలవలే మారుస్తుంది. అంటే సున్నపు నీరు అనేది మిల్కీ వేట్ ప్రెసిపిటేట్గా కన్వర్ట్ అవుతుంది అనేది టెస్ట్ ఆఫ్ CO2కి చెప్తాము. ఇంకోటి వెలువడుతున్న CO2 వాయువు దగ్గర మనము మండుతున్న పొలం ఉపయోగించినప్పుడు అది ఆరిపోవటం కూడా మనం చూడవచ్చు. రెండో విషయము ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరీక్ష. ఈ కార్బన్ డైఆక్సైడ్ పరీక్ష చేయడానికి మనం యాసిడ్ని తీసుకొని బైకార్బోనేట్ కానీ కార్బోనేట్ కలిపినప్పుడు మనకు CO2 వాయువు వెలువటం గమనిస్తాం. ఈ టెస్ట్ ట్యూబ్ని గమనిస్తే మీరు CO2 వాయువు వెలువటము, టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి సున్నపు నీరు మరి తెల్లగా పాలవలే స్లోగా కన్వర్ట్ అవ్వటం గమనిస్తున్నాము. అంటే ఇలాగా సున్నపు నీటిని తెల్లగా పాలవలే మార్చే వాయువే CO2 వాయువు. టెస్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ చేస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్ అనేది మంటల్ని ఆర్పే వాయువు అని తెలుసు. దీనికి కావలసిన పదార్థాలు పరికరాలు చూస్తే ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, అలానే సోడియం కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ ఈ రెండిట్లో ఏదైనా తీసుకొని ఈ ప్రయోగాన్ని మనము చేయవచ్చును. మ్యాస్టిక్ స్టాండ్కు కోనికల్ ప్లాస్క్ అమర్చుకొని మనం కొద్దిగా సోడియం కార్బోనేట్ను మరి కోనికల్ ప్లాస్క్లో తీసుకోవడం జరుగుతుంది. ఇది సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ కోనికల్ ప్లాస్క్లో తీసుకుంటున్నాము. దీనికి ఇది ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్. ఈ ఎసిటిక్ యాసిడ్ను కొనికల ప్లాస్క్లోని సోడియం కార్బోనేట్కు కలపడం జరుగుతూ ఉంది. ఒక గ్యాస్ వెలువడటం మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ గ్యాస్ దగ్గర మండుతున్న మరి అగ్గి పొలను ఉంచుతున్నా నేను. ఆరిపోవటం చూశారు. అంటే మండుతున్న పొలను ఆర్పివేసే వాయువు కార్బన్ డైఆక్సైడ్ వాయువు, మంటలను ఆర్పే నేచర్ కార్బన్ డైఆక్సైడ్కి ఉంటుంది. సో ఎసిటిక్ యాసిడ్ సోడియం కార్బోనేట్ల మధ్య రసాయన చర్య జరిగి కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడింది. ఇది కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పడానికి
మండుతున్న పొలను ఆర్పివేయటము జరిగింది. ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి, యాసిడ్స్ అనేవి కార్బోనేట్స్ లేదా బైకార్బోనేట్స్తో కలిసినప్పుడు CO2 వెలువడుతుంది అనేది ఒకటి అయితే, రెండో విషయము కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతున్న దగ్గర మండుతున్న పొలం ఉంచినట్లయితే ఆ పొలను ఆర్పివేస్తే అది CO2 వాయువు అని మనం చెప్పవచ్చును.